మనం మునిగోడు నియోజకవర్గంలో ఒక గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూర్చొని సమావేశమై మాట్లాడుకుంటున్నారు. ఒకసారి వాళ్ళని అడిగి అసలు ఏ పార్టీ ఎలా నడుస్తుంది, ఎలాంటి ప్రచారం చేస్తున్నారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాము. నమస్తే పెద్దయ్యా. ఏ పార్టీ కోటైతను? ఎందుకు? మాకు అభిమానం ఆయన మీద ఉంది, ఆయనతో చేస్తాను. అభిమానం ఉంది కాబట్టి ఇస్తారు, అంతేనా? మరి ఈ మునుగోడు నియోజకవర్గం అంటే అభివృద్ధి ఉండాలి కదా, ప్రతి గ్రామానికి అభివృద్ధి ఉండాలి కదా. ఇప్పుడు మీ గ్రామంలో ఏం అభివృద్ధి చెందింది టిఆర్ఎస్ వల్ల? మాకు అభిమానం అంటే టిఆర్ఎస్ వల్ల ఏ అభిమానం అంటే మాకు ముసలలో పాలిస్తారు, పోతే చలకలకు పాలిస్తారు. మాకు ఆయనతో కొంతవరకు మాకు సాయం అయింది, అందింది. కాకపోతే మాకు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినంతలా మాకు ఏ పనులు కాలేదు. మాకు సిసి రోడ్లు లేవు, ఊర్లో ఇళ్ళు లేవు. వర్షం వస్తే బురద బురదగాను ఉంటుంది, మాకు దేంట్లో అవకాశం లేదు. అందువల్ల మేము టిఆర్ఎస్కి వేసుకుంటామని ఆలోచిస్తాం. అంటే టిఆర్ఎస్ హయాంలోకి వస్తే ఇప్పుడు మునిగోడిని దత్త తీసుకుంటా అంటాడు, మరి ఏంది అసలు అభివృద్ధి జరుగుతుంది దత్త తీసుకుంటే? దత్త తీసుకున్నా అంటే మరి ఆయన ఇరకే ఏ లెక్కలో తీసుకున్నాడో ఏం చేస్తున్నాడో మాకు తెలియదు, అంత ఆలోచన మాకు లేదుగా. అంటే మేము మాట్లాడేది ఏంటంటే మా గురించి మేము మాట్లాడగలం కలుగుతున్నాం అంతే. మాకు ఆయన వస్తే కూడా కొంత సాయం పడతాడేమని ఆలోచిస్తున్నాం, దానివల్ల మేము ఏం మాట్లాడలేము. కానీ ఆయన చేసే పనులు బట్టి మేము చూస్తాం అంతే. చెయ్యయ్యా అని కూడా మేము అంత ఖచ్చితంగా ఆయనను అడగలేము. కానీ రాజగోపాల్ రెడ్డిని కూడా మేము అడగలేదు, ఆయన వచ్చి గెలిచి వెళ్ళిపోయాడు అంతే. ఆయన మళ్ళీ ఎన్నిసార్లు కూడా రాలేదు, ఒకసారి రెండుసార్లు వస్తే రోడ్ల మీద పోవడం రోడ్ల మీద జరుగుతాం అంతే జరిగింది. కానీ మా ఊరికి వచ్చి ఆయన ఖచ్చితంగా ఏ రోజు నిలబడలే, ఏ పనులు మాకు చెప్పలే, మాకు ఏ పనులు చేసినాయని కూడా కాదు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మళ్ళీ రాజీనామా చేయడం వల్ల మళ్ళీ వచ్చి మళ్ళీ వేస్తే మళ్ళీ ఏమన్నా అవుతుందా? ఆయన వల్ల ఇప్పుడు అయ్యేది ఏం లేదు. ఈ ఆరు నెలల ఆరు ఏడు నెలల్లో ఏం చేయగలుగుతాడు ఆయన? సంవత్సరాలన్నా ఆయన 5 సంవత్సరాలు చేసి కూడా ఏం చేయలేడు. ఇప్పుడు ఈ ఒక్క 6 నెలల్లో ఈ ఏడాది లోపల ఏం చేస్తున్నాడు? మాకు అంత చేసి అంత ఓపిక లేదు ఆయనకు, మాకు చేయలేడు ఆయన, అంతే చేయలేడు. ఇంత తొందరలో చేయలేడు, ఈ 6 నెలల ఏం చేస్తాడు ఆయన? ఆయన అసెంబ్లీ పోయి కొట్లాడే అంతసేపట్లోనే మాకు ఈ 6 నెలలు గడిచిపోతూనే ఉంటుంది. అంతే మాకు టిఆర్ఎస్ అయితే ఏమైంది, మాకు ఇటు ఓడకున్న పనులు కూడా మాకు ఓపెన్ అయ్యి నడుస్తుంటాయి మాకు పనులు. ఇప్పుడు మాకు చెర్లగూడెం చెరువుల కొంత పనులు అయ్యి ఆగిపోయినాయి, ఈయన వల్లనే మా పనులు ఆగిపోయినాయి అక్కడ. అయితే ఆ పనులు కావాలంటే మరి ఆయన వస్తేనే మాకు ఆ పనులు అవుతాయి, అప్పటిదాకా ఆగిపోతుంటాయి.